పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఓ భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఇచ్చాడు. అంతేకాకుండా వకీల్ సాబ్ ద్వారా ఆడవారి విలువను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పి పవర్ స్టార్ గొప్పతనం చాటి చెప్పాడు. ఎన్నడూ లేని విధంగా మహిళా ప్రేక్షకులు క్యూలు కడుతున్నారు ఈ సినిమాకి. డైరెక్టర్ వేణు శ్రీరామ్ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ ని తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమాకి ఉండాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు కలిపి ఇది రీమేక్ కాదు అన్న విధంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ సూపర్. అదేవిధంగా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని అలా అలా పైకి లేపేశాడు. కొన్ని కొన్ని సీన్స్ లో తనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తూ వింటూ ఉంటే రుమాలు నిక్కుముడుచుకుంటున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన టీజర్ కూడా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్ చూశాక సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఇక పూర్తి సినిమాకి ఇంకో రేంజ్ లో ఉండబోతుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. హరిహర వీరమల్లు తర్వాత పవర్ స్టార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనిని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం పూర్తయిపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలుపు మాత్రమే మిగిలింది అని డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా చెప్పాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ కాలేజ్ లెక్చరర్ గా ఉండి ఆ తరువాత అనుకోని పరిస్థితుల్లో సీఎం గా మారతాడు. ఆ పరిస్థితులు ఏంటి అన్నది అసలు కథ. ఈ సినిమాకి సంచారి అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశాడట డైరెక్టర్ హరీష్ శంకర్. ఇక ఈ సినిమాకి కూడా గబ్బర్ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది చూస్తూ ఉంటే అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లేలా ఉంది ఈ పవన్ హరీష్ సంచారి సినిమా. సో గెట్ రెడీ పిఎస్పీకే ఫ్యాన్స్ మరో మాస్ హిట్ కొట్టడానికి.